కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం బాక్రాపేట రోడ్డు మార్గాన ఉన్న పరమాత్మ సేవా వృద్ధుల ఆశ్రమంలో ఒంటిమిట్ట మండల నివాసి రిమ్స్ వైద్యుడు డాక్టర్ అమర్నాథ్ రెడ్డి, ధర్మ పత్ని శ్రీమతి సుస్మిత వారి కుటుంబ సభ్యులు అమర్నాథ్ రెడ్డి తండ్రి పేరు మీద ఈరోజు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు మలిశెట్టి వెంకటరమణ మీడియా పరంగా మాట్లాడుతూ, డాక్టర్ అమర్నాథ్ కుటుంబం భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని, అలాగే వాళ్ళ తండ్రికి ఆత్మశాంతి కలగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అమర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. మాతా అన్నపూర్ణేశ్వరి, అన్నపూర్ణే సదాపూర్ణే, శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధత్యం, మాతాదేవో దీక్షాందేవీ చ పార్వతి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో కాలభైరవేశ్వర, ఓం నమో కాలభైరవేశ్వర, ఓం నమో కాలభైరవేశ్వర. ఈరోజు ఒంటిమిట్ట గ్రామ వాస్తవ్యులు ముత్తుకూరి చదివే రామసుబ్బారెడ్డి గారు, ఈరోజు ఒంటిమిట్ట గ్రామ వాస్తవ్యులు ముత్తుకూరి చదివే రామచంద్రారెడ్డి గారు వారి యొక్క శాంతి రోజున పద్దెనిమిది సందర్భంగా వారి కుమారుడు ముత్తుకూరి చదివే అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు ఆశ్రమంలో వృద్ధులకు, మరియు శ్రీనివాసరెడ్డి గారు ఆశ్రమంలో వృద్ధులకు మంచి రుచికరణ భోజనం, మటన్ బిర్యానీ, వెజిటేరియన్ తోటి తీసుకొచ్చి ఇక్కడ వృద్ధులకు భోజనం స్వస్థలతో వాళ్ళు వడ్డించారు. మిత్రులు అమర్నాథ్ రెడ్డి గారికి మరియు శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళ కుటుంబాలకు భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటాను.
రామచంద్రారెడ్డి గారి యొక్క ఆత్మశాంతి కలిగి అందరికీ ఆయన ఆశీస్సులతోటి వారి కుటుంబ సౌభాగ్యంతో చల్లగా ఉన్నాడు సింహాస్పత్రి కొడుకుంటున్నాను. మీరందరూ వచ్చారు మిత్రులు, మీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.